ఎపిసోడ్ ఫోర్టీన్ నిద్రలేమి సమస్య ఎవరికి ఎక్కువ నిద్రలేమి సమస్య వయసు ఆధారంగా స్త్రీ పురుషుల్లో భిన్నంగా ఉంటుంది బ్రిటన్లో చేసిన ఓ పరిశోధనలో రెండు మంది పాల్గొన్నారు ఈ పరిశోధనలో మహిళలు ఎక్కువగా నిద్రలేమితో బాధపడుతున్నారని తేలింది పిల్లల పెంపకం ఉద్యోగం మహిళల నిద్రలేమికి ముఖ్య కారణాలని అంటున్నారు కెఫిన్ మద్యం కూడా నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులంటున్నారు రాత్రివేళల్లో పార్టీల్లో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ పగటిపూట ఎక్కువసేపు నిద్రపోయినా ఆ నిద్ర రాత్రి నిద్రకు సరితూగదని సర్రీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డెర్క్ జాన్ తెలిపారు నిద్రలేమి సమస్య యువతలో కూడా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు పగటివేళ నిద్రను భర్తీ చేసుకోవచ్చా చాలామంది రాత్రివేళ మిస్ అయిన నిద్రను పగటివేళ భర్తీ చేసేద్దామని అనుకుంటారు కానీ దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదని అధ్యయనాలు తెలుపుతున్నాయి శరీరం రాత్రివేళల్లో విశ్రాంతి తీసుకుని ఉదయం వేళల్లో చురుగ్గా ఉంటుందని కానీ రాత్రివేళ విశ్రాంతి లేకుండా చేసి ఉదయం వేళ బలవంతంగా విశ్రాంతి ఇవ్వటం వల్ల ఫలితం ఉండదని పేర్కొన్నాయి ఆకలి వేసినప్పుడే అన్నం తినాలి నిద్ర వచ్చినప్పుడే పడుకోవాలి రాత్రి తినాల్సిన భోజనాన్ని మధ్యాహ్నానికి ఎలా వాయిదా వేసుకోలేమో అలాగే నిద్రను కూడా వాయిదా వేసుకోకూడదు అని పరిశోధకులు ఉదాహరణగా పేర్కొన్నారు స్వీడన్లోని స్టాక్హోంలో గల కరోలినాస్కా ఇన్స్టిట్యూట్ అసోసియేట్ ప్రొఫెసర్ సుసన్నా లరన్సాన్ షుయాయి యువాన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం పగటివేళ నిద్రపోవటం నిద్రలేమి సమస్యలు వల్ల ఎక్కువ మంది టైప్ టూ డయాబెటిస్కు గురవుతున్నారు మెదడుపై ప్రభావం నిద్ర అంటే శరీరానికి విశ్రాంతి కల్పించటం రోజంతా పనిచేసి మనం విశ్రాంతి తీసుకోకపోతే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో తెలిసిందే శరీరంలో ఎంతో సున్నితంగా ఉండే మెదడుపై ఈ ప్రభావం రెండింతలు అధికంగా ఉంటుంది ఎందుకంటే శరీరంలోని అన్ని క్రియలు సక్రమంగా జరిగేలా మానిటర్ చేసేది మెదడే అందుకే రాత్రి వేళలో మెదడు విశ్రాంతి తీసుకుంటుంది అదే సమయంలో మెదడులో ఉండే వ్యర్థాలను బయటకు పంపేస్తుంది అలాగని పది గంటలకు మించి అతిగా నిద్రపోతే మాత్రం మెదడులో మరో రకమైన సమస్య ఏర్పడుతుంది జ్ఞాపక శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది స్మార్ట్ ఫోన్లే విలన్లు టీనేజర్లు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లకు బానిసలయ్యారు పుస్తకాల కంటే మొబైళ్లతోనే ఎక్కువగా గడుపుతున్నారు ఫలితంగా ఆ ఫోన్లో ఉండే బ్లూ వైలెట్ కిరణాల ప్రభావం కళ్లపై పడి నిద్రలేమి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది పెద్దవాళ్లు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోతే చాలు టీనేజర్లు కనీసం పది గంటలు నిద్రపోవాలి కానీ ఎవరూ అలా చేయటం లేదు తెల్లవారే వరకు మొబైళ్లతోనే గడుపుతున్నారు చాటింగ్లు వెబ్ సిరీస్ గేమ్స్తో నిద్రను వ్యర్థం చేసుకుంటున్నారు మొబైళ్ల నుంచి వెలువడే నీలికాంతి నిద్రను కలిగించే మెలటోనిన్ హార్మోన్ విడుదలకు ఆటంకం కలిగిస్తుందని పేర్కొంది దీనివల్ల టీనేజర్లు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరించారు